వాడెవడో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అంట. వాడు ఈరోజు మా విజయసాయి రెడ్డి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. ఒరేయ్ సత్యనారాయణ, ఎందుకు కొడతావురా నువ్వు చెప్పుతూ మా విజయసాయి రెడ్డి గారిని? విశాఖలో మీరు జరిపిన భూదందాల గురించి మాట్లాడినందుకు కొడతావా? మీ టీడీపీ వల్ల మోసపోయిన ప్రజల వెనకాల నిలబడినందుకు కొడతావా? దేనికి కొడతావురా నువ్వు చెప్పుతో? నీ మీద కానీ నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మీద కానీ ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, మీరు ఏ తప్పు చేయకోకున్నప్పుడు ఏ విచారణకైనా సిద్ధపడండి, సిద్ధపడి మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతేగాని నీకు నోరు ఉంది కదా అనేసి చెప్పుతో కొడతా అనడం, బూతులు మాట్లాడటంతోనే నువ్వు ఎంత లోఫరో అర్థమవుతుంది. నాయన సత్యనారాయణ, నీ వయసు అయిపోయింది నాయన. నీకే కాదు చెప్పులు ఉండేది, మాకు ఉన్నాయి. నీ వయసు అయిపోయింది, నువ్వు కొడితే దెబ్బ తగులుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను కొడితే మాత్రం నా కొడక ఇంకా లేవు నువ్వు జీవితంలో. నువ్వు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే అంత టోడివా? నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. ఆయనతో ఎందుకురా నీకు? నేను ఇక్కడే వైజాగ్లోనే ఉన్నాను, నీకు దమ్ముంటే రారా చూసుకుందాం. అన్ని రోజులు ఒకేలాగుండవు సత్యనారాయణ, గుర్తుపెట్టుకో. నీ ఒళ్ళును నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకొని ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు 1 to 10 సార్లు ఆలోచించి నేను మాట్లాడేది కరెక్టా రాంగా, నేను తప్పు మాట్లాడుతున్నానా కరెక్ట్ మాట్లాడుతున్నానా అని చెప్పి మాట్లాడు. అంతేగాని నీకు నోరు ఉంది కదా అనేసి ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. నేనేదో బూతులు మాట్లాడుతున్నాను అదేదో పెద్ద గొప్ప అనుకోవద్దు. నీకంటే ఎక్కువ బూతులు మాకు వస్తాయి. మాకేమంటే సంస్కారం అడ్డొచ్చింది కాబట్టి మేము మాట్లాడడం లేదు. ఇంకొకసారి మా విజయసాయిరెడ్డి గారి గురించి కానీ మా పార్టీలో ఉండే లీడర్స్ గురించి కానీ తప్పుగా మాట్లాడినామంటే మీ ఇంటికి వచ్చి చెప్పుతో కొడతాం, గుర్తుపెట్టుకో.